फ्रेंड्स वेलकम टू अवर चैनल इप्पुडु मनं वेल्तुन्नां ఒక విలేజ్ కి. సో ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ పాలకోవా చాలా ఫేమస్ అంట. సో పాలకోవా ఎలా తయారు చేస్తారు ఏంటి చూసేదానికి వెళ్తున్నాం. ఆ క్రమంలో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండింది ఆల్మోస్ట్ 100 ఇయర్స్ అబౌవ్ అంట. సో వాళ్ళు వాళ్ళ అన్యోన్యంగా ఎలా ఉన్నారు, ఆ మొత్తం అందరి కొడుకులతో ఆ బామ్మ రిలేషన్ ఏంటి అవన్నీ కూడా మనం వాళ్ళ మాటల్లోనే విందాం. సో ఆ మాటలన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా ఈ కాలం జనరేషన్ ఈ విధంగా ఉండేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సంవత్సరాలు మనం బతికేది కూడా కష్టం అనిపించింది. సో ఆ బామ్మతో ముచ్చళ్ళు కాసేపు, తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో పాల్కోవా తయారు చేసేది అవన్నీ కూడా చూద్దాం. సో ఇది మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఈ విలేజ్కి నేను వెళ్తూ ఉన్నాను. సో తన పాపం నా కోసం దాదాపు 100 కిలోమీటర్స్ నుంచి ఈ ఊరు వచ్చింది ఈ వీడియో కోసం. సో ఇది ఇప్పుడైతే బామ్మ వీడియో, తర్వాత మనం పాల్కోవా వీడియో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇక ఎందుకు ఆలస్యం, సో బామ్మని మాట్లాడిచ్చేమా మాట్లాడిచ్చేద్దామా. 4 తరాలు చూసిన బామ్మతో ఇప్పటికి ఇప్పటికి కూడా బాగా పనిచేస్తావండి. వాళ్ళకి వంటలు రావట్లే, బాగా నేర్పించు వాళ్ళకి. ఇప్పుడు చేయలేవులే, మొన్నటిదాకా చేసావు కదా, మొన్నటిదాకా చేసావు కదా. నేనా పక్కూరు 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 మాది నిన్ను నేను లేపేస్తున్నా వాళ్ళని, వెయిట్ లెస్ గా ఉన్నాను వాళ్ళు. ఏం వినబట్టలే, కళ్ళు కళ్ళు కనబడుతుంది. ఎవా ఉంటుంది, ఒక 100 అబౌ ఉంటుంది. మొత్తం పనులు చేస్తుందంట. ఇప్పుడు కూడా వర్షం లేకపోతే పోయి సామాన్లు దోస్తుందంట. అట్లా చేస్తా ఉంటేనే ఆమె చేతులు బాగుంటాయి అంట. అందరూ వచ్చేసాం, మీ ఇంటికి వచ్చేసాం, ఇంకేడే ఉంటాం, ఇక్కడే ఉంటాం. ఉందమ్మా అన్నానికి అన్నానికి బట్టలేమా ఏంటే అదన్నమాట. ఇప్పుడు అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, రాగానే అన్నం తినండమ్మా, అన్నం పెట్టలేమో మేము, గుర్తు చేస్తా ఉంటుంది అక్క. మాకు పిండికి వేసుకున్నారా, ఈ రోజు ఏం చట్నీ చేస్తారు, ఆదివారం అయితే చికెన్ తెచ్చుకోరా, తెచ్చుకోండి. చెప్పవా రాజమ్మ కూతురా వచ్చింది మనవరాలు. వస్తుంది వస్తుంది, రేపు ఏదో ఒకటి ఉంది కదా మీకు, ఆ కరమంత్రాలు ఉంది కదా, అప్పుడు మీ వాళ్ళు అందరూ ఒకసారి అందరిని చూసుకుందు. అందరూ రావాలి, వచ్చిన వాళ్ళకి అంతా ఏం చెప్తుందంటే నేను చచ్చిపోయినాక రండి, రావా వానని కరోనా అని బతుకున్నప్పుడే రమ్మను, చచ్చిపోయినాకేం చూస్తావు. మేమైతే నీ అంత వయసుకి మేము బతకం, ఎప్పుడో పాక్కుంటా ఉండాల్సిందే మనం, పూజ అందరిని చూడాలా పోవాలి. ఇంకా అందరికి చెప్తా ఉంటాను పెట్టడానికి. నేను వస్తే అన్నం పెట్టేదాన్ని నేను చేయలేను, కోడలు ఉన్నారు వాళ్ళు పెడతారని చెప్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవ్వని, మామూలుగా అయితే ముసలి వాళ్ళు అంటే బయట దోసేద్దాం అనుకునే రకాలు ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ అవ్వ అభిమానానికి వీళ్ళు అసలు నిజంగా కోడల్ని చెప్పు, నువ్వే చెప్పు నీ మాటలో చెప్పు, మీరు చెప్పండి అక్కడ కూర్చొని చెప్పు చెప్పండి. మీ కోడ మీరు కోడలు అవుతారా, ఆహా చెప్పండి మీ అత్త గురించి. అందరు అత్తలు తిడతారు చెప్పు, అత్తని అత్తల్ని తిడతా ఉంటారు కదా. కోడలు మేము వచ్చినప్పటి నుంచి మా అత్త మమ్మల్ని బాగా చూసుకునే, 5 మంది మేము కోడలము, 5 మంది కోడల్ని బాగా చూసుకునింది. మామూలుగా అయితే మమ్మల్ని ఏమో మాట నిద్రా, ఏమైనా తేవాలని ఎదురా, మీరేం తెచ్చారని అనేది కాదు, మమ్మల్ని కోసం పెట్టే బాగానే చూసింది. ఇప్పుడు మేమేంటంటే మా పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు అయితే అందరికి ఇవంటే చాలా ఇష్టము, బాగానే చూసుకుంటారు. ముందు ఇవన్నీ అడిగితే తర్వాత అందరినీ అడుగుతారు.
ఇంకా అడవరికి ఏంటి అడవరికి ఏమి ఇప్పుడు మేము కూడాను బాగానే చూసుకుంటున్నాము. కొంతమంది ఏంటంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు చూడక మీకు మేమేం చేస్తాము ఏం పడతాము పెళ్లి పొండి బయట పొండి మేము చేయలేకనే వాళ్ళు ఉంటారు. కానీ మేమెంతవరకు ఇప్పటికి మాత్రమే మేమేం ఒక మాట అనిందిలే వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ పాడళ్ళు గాని మనవరాళ్ళు గాని మునిమాన వాళ్ళు గాని మునిమానవరాళ్ళు గాని బాగానే ఇప్పటికి మేము మా పిల్లలు ఫోన్లు చేస్తే కూడా జేజవ ఎట్టుందని అడగతారే గాని జేజవ ఏమి పాలేదు ఇంకా అనేవాళ్ళు మాత్రం లేదు. ఆ కాలంలో ఉండే అభిమానాలు ఇప్పుడు ఉండటం లేదు కదా. ఇప్పుడు మేము మాత్రం ఇంకా 4 ఏళ్ళు ఉంటేనే మనకు బాగుంటుందని మాత్రం మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అనుకుంటాం మేము ఇప్పుడు కూడా మొన్న ఊళ్ళో కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు చనిపోతే కూడా వాళ్ళ పాడళ్ళు అయితే వీళ్ళ మన వాళ్ళ మనం రాళ్ళు ఎప్పుడు పోతుంది అని ఏదో చూస్తున్నారు. ఇంట్లో నీళ్ళ పుట్టి రాకుండా వాళ్ళు అరవరకి ధర్మం చేసేసారు అంటే చాలా ఇష్టము. అమ్మ నాన్న కన్నా మాకు దేశం అంటే చాలా ముఖ్యం మాకు అని పిల్లలు అని పనిగా చెప్తున్నారు. మేము ఈ పాడలు వచ్చేటప్పుడు కూడా మా అమ్మగారు అనేది మీకు ఎంత అదృష్టం అంత దొరికింది చాలా మంచిది మీ అత్త అనే మా అమ్మగారు అంత అనేవాళ్ళు మా అన్నదమ్ముళ్ళు గాని అంతే కదా అమ్మ నాన్నలు గాని చాలా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఈమె కలవస్తూనే ఉంటారు. ఏం పేరు ఏం పేరు? రామమ్మ. రామమ్మ. కానీ ఈ అమ్మాయికి వాళ్ళ అత్తమ్మ లేకపోయినా కూడా అన్ని మీకు దగ్గర ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు ఇప్పుడు అమ్మాయి వచ్చే వరకు కూడా ఇవి అన్ని చూసుకునింది. ఇప్పుడు గానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకేముందని నాకు కూర్చునేస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయి పాళ్ళ వచ్చేటప్పుడు బాగానే పని లేనప్పుడు కూడా పక్కన నేను అన్ని చూసేస్తుంటే శుభ్రం చూసుకుంటుంది. ఇప్పుడు చేయగలుగుతా అన్నమాటంటే ఇప్పుడు మన గ్యాస్ మనిషేసి అని దాని మీద పెడితే ఒకరా కనబడి కనబడిన వరకు అక్కడ చూసుకొని ఆఫ్ చేసుకుంటుంది. ఆ గ్యాస్ మీద పాలు కాస్తుంది చేస్తుంది మన వాళ్ళ పడ గొడ్డింపు పెడుతుంది అవన్నీ చేస్తుంది. ఇప్పటికి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కమ్ము కోసం పెట్టేశాం వర్షానికి చెప్తాది. నాకు నా ఫ్యామిలీ వరకే నాకు 100 మంది లోపల ఉన్నారు బయట వాళ్ళు రావట్లేదు. నాకు నా వాళ్ళే నాకు చాలు నేను చనిపోతాను. చచ్చిపోతుంది అందరు రావాలంటున్నా నా ఫ్యామిలీ వరకు 100 మంది ఉన్నారు నాకు వాళ్ళ వరకు వస్తే చాలు వినబడదు అంతేనా? కళ్ళు కళ్ళు చక్కువే. ఇప్పుడు గొంతు కనుక్కుంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకున్నా మా కూతురు అనుకోవడది శైల అంటుంది అట్ట ఎవరు తెలిసిన వాళ్ళు గుర్తుపట్టేస్తుంది. మనవాళ్ళే మనం గుర్తుపడుతుంది గొంతు గుర్తుపడుతుంది గుర్తుపడుతుంది చూపు తక్కువే. ఇప్పుడు అక్కడైతే అసలు కనపడదు ఈ కన్ను కొంచెం కనపడుతుంది. నేను అసలు ఎందుకు తీయాలనుకున్నానంటే ఎవ్వని మామూలుగా ఏంటంటే అందరికి భారం అత్తవాళ్ళు ముందు పంపించేద్దామా అని చూస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఆంగుడు గొప్పతనం మిమ్మల్ని ఆమె ఆ విధంగా చూసుకోవడం అంతేనండి. మాకు కూతురు అయితే ఆ పిల్ల ఎవరికి మా అత్తకోనే పడుకునేవామి. ఈ వారానికి కొంచెం స్నానం చేసాం కాదు మేమంతా ఎగతాలు చేసాం మా కూతుర్ని అవతడు పడుకుంటుండవు వాసన లేదని. కానీ ఆ దగ్గర వాసన వచ్చేదిలే అమ్మాయి పెళ్లి అయ్యాకనే పడుకునేది మా కూతురి అట్లా అంత ఇష్టం అంటే. ఇప్పుడు కూడా వాళ్ళ మొత్తానికి రెండు తరాలు చూసిందా మూడు తరాలు చూసిందా అవునా? అవ లక్షణంగా పనాయం చేసుకుని ఇలాగేనే దాటుకుంటదిలే. ఇంతవరకు పడిపోయి నేను మన ఊర్లో కూడా ఒక ఆమె చూసి ఆమె కూడా 105 ఏళ్ళు 106 ఏళ్ళు అన్నారు. ఆమె కూడా బాగా పనిచేసేది. అప్పుడు తిన్నా వాళ్ళు తిండాలా అప్పుడు చాలా కష్టపడి సాకిందంట ఆమె పిల్లలందరినీ సంగతి సద్ద సంగతి ఆ సంగతి సంగతి చేసి పెట్టి కూడా పెట్టి తినక కష్టపడిందంట. కష్టపడిన దానికి పాపం ఇప్పటి వరకు ఏమేమో అందరూ బాగానే చూసుకుంటారు. ఇవేం కాబట్టి తొందరగా పాలేదని కూడా అనుకునేవాళ్ళు కాదు. అల్లుళ్ళు కూడా భలే చూసుకుంటారు. ముస్లాం అయినా వస్తే పక్కన చూడు అవే చెప్తుంది చూడు అందరూ బాగా చూస్తారు. బాగా చెప్పు మళ్ళీ చెప్పు బాగా చెప్పు. మీ అల్లుళ్ళు ఏమంటారు నిన్న మీ అల్లుళ్ళు బాగా చెప్పు నోట్స్ చెప్పు. మీ అల్లుళ్ళు ఏమంటారు నిన్న ఏమంటారు కదా బాగా చూసుకుంటారా? మీ అందరు నెత్తిన పెట్టుకొని చూసుకుంటా. నీకు ఇంకా అదృష్టం వా కూతుర్లు ఇద్దరు కూతుర్లు లెక్క 6 మంది కొడుకులు
ఇప్పుడు కూర్చోకుండా ఇంకా చేయాలనుకున్నావా ఏందా? సరే కానీ అక్కడ పాలు ఇదైపోతుంది. సరే ఏంటంటే ఇంకా మేము వచ్చే కొంతకి చిమ్మేసన్ ఉంటుంది, అంతా దోసేస్తుంది. ఎందుకు అంటే కూడా వస్తుంది అట్లా. శైల అనే మనోరాలు బాగా ఇష్టం ఉన్నట్టుందా? అత్త కూతురు సరేలే. అవంటే కొంచెం ఎక్కువ అన్నం పెడతావా? జ్ఞాపకశక్తి అన్నం 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 అంట పెడతావు. ఏ కూర బాగా చేస్తావు నువ్వు? ఏ కూర బాగా చేస్తావు? అన్ని కూరలు బాగా చేస్తావు. మాకేం చేసి పెడతావు? మాకేం చేసి పెడతావు? ఈరోజు ఏం కూర చేస్తావు? కనపడవా? నీకేం కూర బాగా ఇష్టం? నీకేం కూర బాగా ఇష్టం? ఏం కూర బాగా ఇష్టం నీకు? అన్ని కూరలు తింటావా? తీసుకుంటుంది బాగా. మా అత్త చనిపోయినప్పటి నుంచి ఇంక ఇల్లు వదలదక్క. అప్పుడన్నా అట్లా అట్లా పోతా ఉంది. పెద్ద కొడుకు చిన్నప్పుడు పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నారు. చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఏమాలి? అందరు ఇల్లు తిరుగుతామని ఎల్లి వెళ్తామండి. అని చేసి 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 అరిగిపోయాం. ఎంతో అరిగిపోయింది ఇప్పుడు రెస్ట్. ఇప్పుడు నేను నన్ను కూడా చేస్తావా? నన్ను కూడా చేస్తావా? నన్ను కూడా సాకేస్తావా నువ్వు? ఉంటా రాదా? కొడుకులు కాదు చేయలేనమ్మా వచ్చామనుకో. మేము బెంగళూరు నుంచి అన్ని పార్సల్ చేసేస్తుంది, ఈమె చేస్తుంది. నెయ్యి అంతా కాంచి పెట్టి ఇదంతా చిలికి ఇదంతా అమ్మాయికి సరిగ్గా రాదు. అంతే అన్ని వెళ్ళేటప్పుడు ఇంక నాకు ఊరగాయ అమ్మలాగా పార్సల్ అన్ని చేస్తుంది. ఇంట్లో ఏదైనా కూరగాయలు ఉంటే కూడా అవి కూడా ఎత్తుంపో, టమాటాలు అవి కూడా ఎత్తుంపో అంటుంది. అట్లా చాలా నేను వచ్చేటప్పటికి అవ్వ మామ వండి పెట్టే తెల్లారికి టీ పెట్టాలంటే కూడా టీ గ్లాసులు వడగట్టుకుని అన్ని రెడీగా పెట్టి పెట్టింది. నేను వచ్చిన బెంగళూరు నుంచి అప్పుడు అమ్మాయి అన్ని ఎత్తు రెడీగా పెట్టింది. మీకు ఎందుకు అవ్వ నేను చూసుకుంటానంటే వాళ్ళు అక్కడే ఉండాలి, తెల్లారికి ఎత్తుకోవద్దా అట్లా అన్ని ఎక్కడో అక్కడ పెడుతుంది. నాకు ఇంక వచ్చినప్పుడు కొత్త తెలియదు కదా ఎక్కడ ఉన్నాయంటే ఎవరికైనా కరెక్ట్ గా చెప్తుంది. సరే అయితే సరే వెళ్ళాను నక్క ఫోన్ చేస్తాను. బంధువులు కరమంతరాలంట బంధువులు అనుకుని కరమంతరాలుకుంటారా? మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేది ఎందుకు? ఏడా ఉండి పోతాం అంతే కదా? ఏడా ఉండి సరే ఇలా పాప చిన్నమ్మాయి తన అమ్మాయి దగ్గర రావట్లేదు. మళ్ళీ సూచి చూపిస్తాను
అన్నం తినాలని చెప్పి వస్తుంది అది కూడా బాబు ప్రేమగా చెప్పుకుంటుంది ఇంట్లో అన్నం వేసుకొని వచ్చేస్తుంది చిన్నది ఇప్పుడు మీ ఫ్యామిలీలో అమ్మాయి అయినా చిన్న పాప ఇంకా చిన్న అమ్మాయి చిన్న మన పాప చిన్న మనవరాలకు మనవడు ఆరో తరగట్ వీళ్ళ కొడుకులకి కొడుకులు కొడుకు ఆ కొడుకులు కూతురు అంతే కదా అలా మనవరాలు మనవరాలకు మనవడు ఉన్నాడా పెద్ద ఓ నాయన ప్రతి సంవత్సరం కదా అవనిదా నువ్వు పోతే మూడో తరమా మూడో తరం ఏమే నాలుగో తరం వస్తుంది పిచ్చుకొని వద్దాం వాళ్ళే పెద్దవాళ్ళే పిచ్చుకొని వద్దాం పోయి.